వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం రోల్ మోడల్ గా నిలిచిందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఈ మేరకు సోమిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. వరద బాధితులకు ప్రకటించిన నష్టపరిహారం అద్భుతంగా ఉందని చెప్పారు. కేటగిరి వారీగా బాధితులకు కూటమి ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లింపులు చూసి ప్రతిపక్షాలు ముక్కున వేలు వేసుకుంటున్నాయని చెప్పారు. బుడమేరు ఏలేరు వాగులను ప్రక్షాళన చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని సోమిరెడ్డి తెలియజేశారు. మొన్న వచ్చిన వరదలకి వరద బాధితులను ఆదుకునే దాంట్లో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఒక రోల్ మోడల్గా నిలబడింది. నిన్న బాధితులకి అనౌన్స్ చేసిన నష్టపరిహారం చూస్తే ఒక రికార్డు. ఈరోజు టోటల్ క్లెయిమ్స్ రిపోర్టెడ్ 9,988 క్లెయిమ్స్ 71 కోట్ల 54 లక్షలు డిసైడ్ చేశారు. ఇక్కడ ఆ గ్రౌండ్ ఫ్లోర్ సబ్మెర్జ్ అయితే 25,000, ఫస్ట్ ఫ్లోర్ అయితే 10,000, ఓన్లీ కింద ఉండే ఇళ్ళకి ఇంటికి 10,000, కిరాణా షాపులకి 25,000, రిజిస్టర్డ్ ట్రేడ్ ఎస్టాబ్లిష్మెంట్ ఎంఎస్ఎంఈలకి 50,000 లక్ష రూపాయలు ఆ టర్న్ ఓవర్ని బట్టి, ఆవులు గేదెలకి 50,000, ఒక్కొక్క ఆవుకి ఒక్కొక్క గేదెకి 50,000, ఎద్దులకి 40,000, దూడలకి 25,000. ఎప్పుడన్నా చూసామా? ఇది ఒక చరిత్ర రికార్డుది. కాటన్ పర్ హెక్టర్ 25,000, గ్రౌండ్నట్ 25,000, ప్యాడీ 25,000, షుగర్ కేన్ ఫస్ట్ క్రాప్ 25,000, ఇవన్నీ చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఇంత నష్టపరిహారం ఇచ్చేదానికి ఎక్కడైనా గత చరిత్రలో మనం చూసామా? ఆఖరికి గొర్రెలు మేకలు కూడా 7,500 రూపాయలు ఒక్కొక్క గొర్రెకి. ఇక్కడ అరటి పర్ హెక్టర్ 35,000, పసుపుకి 35,000, తమలపాకుకి 75,000, మిరపకి 35,000, జామకి 35,000, బత్తాయి 35,000. ఇది ఒక చరిత్ర. సో ఫ్లడ్ ఎఫెక్టెడ్ విక్టిమ్ని ఆదుకునే దాంట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఒక రికార్డ్ సృష్టించింది బాధితులను ఆదుకునే దాంట్లో. దీన్ని ఎవరైనా సరే, ఏ ప్రతిపక్ష పార్టీ అయినా రోజు నోరు బారేసుకునే వాళ్ళు కూడా ముక్కున ఏలేసుకోవాల్సిందే, కానీ నోరు బారేసుకుంటే బాధితులే వచ్చి చొక్కా పట్టుకుంటారు. అది ఈరోజు పరిస్థితి. గతంలో ఎప్పుడైనా వరదలు వస్తే వాళ్ళ మొఖం చూసేదానికి ఆయన కష్టం. హెలికాప్టర్లో ఒక రౌండ్ కొట్టి ఇంట్లో కూర్చున్న పెద్ద మనుషులు గతంలో ముఖ్యమంత్రి అని చూశాం. ఈరోజు బాధితులను ఆదుకునే దాంట్లో బుడమేరు బాబు గారు ప్రకటించాడు, బుడమేరుని ప్రక్షాళన చేస్తామని చెప్పాడు. ఏలేరు కూడా అంతే. ఏలేరు 292 కోట్లతో 10,000 ఫ్లోయింగ్ కెపాసిటీని 70,000కి పెంచుతాయని మొన్న మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. ఆ మాట్లాడిన దాంట్లో ఒక క్రాప్ ఆపితే కొంప మునిగిపోద్దని నేను చేయలేదన్నాడు. కానీ ఇప్పుడు కొంపలు 1,000 ఎకరాలు కొంపలు మునిగిపోయినాయి కదా, ప్రాణాలకే ముప్పు వచ్చింది కదా. సరే ఇంకొక పాయింట్ చెప్పాడు, 10,000ది 14,000 క్యూజిక్స్ కెపాసిటీ పెంచేదానికి టెండర్ పిలిచున్నా నేను కొంచెం వెనకాడాను. అంటే 10,000ది 70,000 అనేది తెలియదానికి ఆ టెండర్ పిలిచింది. ఆ కాలువ 10,000 క్యూజిక్స్ కెపాసిటీని 70,000కి పెంచుంటే 14,000 అంటాడు ఎవరు? నిన్నటిదాకా ముఖ్యమంత్రి ఉన్న ఆయన 70,000కి 14,000కి కూడా తేడా తెలియదండి. అది పరిస్థితి, వాస్తవ పరిస్థితులు. ఈరోజు ఎట్నో దేవుడి వల్ల ఇప్పుడు మామూలు పరిస్థితికి వచ్చింది. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.